Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు హయాంలో మద్యం దంద కాగ్ నివేదికలో సంచలన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వమైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మద్యం దంద ఇష్టారాజ్యంగా సాగిందని, లెక్కకి మించి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. పైగా అలాంటి అక్రమాలను ప్రోత్సహించేలా వ్యవహరించిందని కాగ్ ఎత్తిచూపింది. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్స్దారులు అపరాధ రుసుము చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేదని, చాలా కేసుల్లో పన్నులు సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్లయిందని కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగ్ వెల్లడించిన అక్రమాల్లో కొన్ని అంశాలను పరిశీలిస్తే, మద్యం కోటా దస్త్రాలను పరిశీలించగా కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారని తెలిపింది. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీబీఎస్ డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, పిఎంకే డిస్టిలరీస్, శ్రేవణి, ఆల్కో బ్రోవరీస్ నుంచి 22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయిందని కాగ్ వెల్లడించింది. మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటను పరిగణలోనికి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణ 13.24 కోట్లు, వడ్డీ రూపేణ 6.2 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయిందని తెలిపింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో 20,475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను నేర చట్టాల నివేదికలో పొందుపరచలేదు.